ప్రేక్షకులకు నమస్కారం అండి ఇది తగరీసా మొక్క అంటారు దీన్ని దీన్నే తంటెప్పు చెట్టు అంటారు ఈ వర్షాకాలం మీరు రోడ్లు పక్కన ఎక్కడ చూసినా కనబడుతుంది ఇది విపరీతంగా ఉంటుంది ఒక కలుపు మొక్క లేక వీడి వస్తుంది అనమాట ఇది తంటెప్పు చెట్టు ఇది తగరీస దీని పువ్వులు చూసారా పసుపు పచ్చగా ఉన్నాయి చిన్న పువ్వులు పోస్తాయి దీని కాయలు సన్నగా ఒక ఆరు అంగుళల దాకా ఉంటాయండి ఆవ చెట్టు ఆవాలు చెట్టు మీకు ఐడియా ఉందో లేదో ఆవాల చెట్టుకు కాసినట్టుగా కాస్తాయన్నమాట దీన్ని తగరిస అంటారు అనేక రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయండి దీంట్లో అన్నట్లకంటే మంచిది ఏంటంటే దీని ఆకు ఉంది కదండి ఈ ఆకుని తీసుకుని కచ్చబచ్చగా నూరి దాంట్లో ఆముదం కలిపి ఉడకబెట్టి అంటే వేడి చేసి గొడ్డలో మూట కట్టి కనుక కాపడం పెడితే మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల గౌట్ అంటాం నొప్పి అంటే చేలమండల వాయుడు వేళ్ళు వాయడం విపరీతమైన నొప్పి వస్తూ ఉంది ఇది మనకి వర్షాకాలమే దొరుకుతుందండి తర్వాత దొరకదు ఈ సీజనల్ ప్లాంట్స్ అనమాట అంటే ఉంటే ఎప్పుడు దొరుకుతాయి సాధారణంగా రోడ్లు పక్కన మొలిస్తాయి కాబట్టి వర్షాకాలం అయిపోయి శీతాకాలం అయిన వెంటనే విత్తనాలు రాల్చేసి మొక్కలు చచ్చిపోతాయి దీన్ని గుడ్డలో మూట కట్టి ఆనందం కలిపి తడి పొడిగా వేడి చేసుకోవాలి మీరు పల్సకాల పేస్ట్ లాగా రాస్తే వేడవుతుంది కదా దాన్ని జాగ్రత్తగా తీసి ఒక గుడ్డలో మూట కట్టుకుని దాన్ని కాపడం పెట్టుకుంటే కనుక ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల ఏ నొప్పులు ఏదైతే ఉన్నాయో అందుమైన కదండి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఆడడం వల్ల వచ్చే పెయిన్స్ అనమాట చాలా బాగా తగ్గుతాయి దేనికి తగ్గ విపరీతమైన నొప్పు ఉంటుంది యూరిక్ యాసిడ్ కంట్రోల్లోకి రావాలంటే చాలా ట్యాబ్లెట్లు వాడాలి ఈ లోపల బాధపడతా ఉండాలి కాబట్టి దీని యొక్క కాపడం పెడితే చాలా బాగా పనిచేస్తుంది దీని వేరు ఉంది చూడండి ఇదిగో ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చిగా ఉంది ఈ పచ్చిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసి నూరితే నలుగుతుందండి చిన్న ముక్కలు కట్ చేసి దానిని కనుక రాస్తే తామర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఎటువంటి తామరైనా సరే చాలా చక్కగా తగ్గిపోవాలి కుష్టు వ్యాధిలో రాయిలా గట్టిపడిపోయి చర్మం దళస ఎక్కిపోయి నల్లగా ఉంటుందండి అదొక టైపు సొరియాసి దాన్ని రాయికి సంబంధించిన అని పిలుస్తారు పేరు నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు పద్దెనిమిది పేర్లు ఉన్నాయి ఆ కుష్టు వ్యాధికి కూడా ఇది అలా రాస్తే తగ్గిపోతుందండి దీని ఆకు కానీ ఆకుని ఆమలంలో నూరు కానీ దీని వేరు నిమ్మకాయ రసంలో గన్నం కానీ మండుతుంది కొంచెం మండినా కానీ ఒక వారం పది రోజులు రాశారంటే ఇంక మళ్ళీ ఆ ప్లేస్లో మీకు తామర ఎట్టి పరిస్థితుల్లో రాదు లోపల రూట్తో సహా చంపేస్తుంది ఇది తామరనేది బ్లడ్లో ఉంటుందండి ఆ బ్లడ్లో ఉండటం వల్ల అది గమ్ముని పోదు మనం పైపోతలు ఎన్ని పూసినా కానీ దీ ఇది పూస్తే కనుక ఒక వారం పది రోజులు పూర్తిగా తగ్గిపోతుంది మళ్ళీ పక్కన ఎక్కడైనా కనబడితే వెంటనే రాసేయండి రాసిస్తే కనుక శాశ్వతంగా నివారణ చేస్తుంది ఇంకా సాధారణంగా రానివ్వదు అలాగే దీని యొక్క విత్తనాల యొక్క గుణం సెపరేట్ అండి మళ్ళీ ఈ గౌట్టు నొప్పులే కాకుండా దీన్ని ఆమదంతో వేడి చేయమన్నాను కదా ఆనందంతో వేడి చేసి పెట్టుకుంటే మీకు రొమ్టైడ్ ఆధరైటిస్ పెయిన్లు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అలాగే వేళ్ళు ఎముకల యొక్క నొప్పులు అన్ని నొప్పుల్ని కూడా చాలా బాగా లాగేస్తుందండి వేడి వేడిగా పెట్టుకోవాలి మీరు భరించగలిగినంత వేడి పెట్టుకుంటే మీకు రొమ్మటైడ్ ఆధరైటిస్ పెయిన్స్ నొప్పులు వాతం వల్ల వచ్చిన నొప్పులు అనమాట ఆరే ఫ్యాక్టర్ అంటే అది ఆటో డిసీజ్ కానీ టెంపరీ రిలీఫ్ కోసం మనం దీన్ని తప్పనిసరిగా వాడుకోవచ్చు అండి చిన్నపిల్లలకి పళ్ళు వచ్చే టైంలో విరోచనాలు అవుతూ ఉంటాయి అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీని ఆకుని కషాయం కాసి కొద్దిగా కొద్ది మోతాదుగా ఇస్తే కనుక ఆ చిన్నపిల్లలకి వచ్చే విరోచనాలు అనేవి తగ్గిపోతాయండి ఆ విధంగా కూడా పనిచేస్తుంది దీని కాయలో విత్తనాలు ఉంటాయండి ఈ కాయి తంటి పిత్తులు అంటారు వీటిని ఇవి తీసి గంధం తీసి రాసుకున్నా కూడా ఈ సొరయాసిస్లో కొన్ని రకాలు తామర వంటి దురదలు ఇవన్నీ తగ్గుతాయి తేనెటె కుట్టిన కందిరే కుట్టిన లేకపోతే దోమలు కుట్టిన దీని ఆకుని నలిపి రాశారనుకోండి ఆ దురద వెంటనే తగ్గిపోయి అవి కుట్టడం వల్ల మన శరీరంలోకి వెళ్ళి తేనెటగా కందిరియగా కుడితే ఏమవుతుందంటే దాని విషం బాడీలోకి ఇంజెక్ట్ అయిపోయి బాగా వాసిపోతుంది పెద్ద కంతి కింద వస్తుంది బాగా ఇంతంత ఎంత లావును వాసిపోతుంది ఎక్కువ రెండు మూడు ఏగలు కనుక ఒక ప్లేస్లో కుడితే వెంటనే మీరు ఈ తగిరిస ఈ తంటేపాకు దొరికితే కనుక బాగా నలిపేసి అక్కడ పామేయండి బాగా ఆ విషం వెంటనే విరిగిపోతుంది ఈ గింజల నుంచి ఎక్కువ గింజలు కలెక్ట్ చేసుకుని ఆయిల్ కూడా తీసుకోవచ్చు మీరు ఆయిల్ ఆ ఆయిల్ చర్మ వ్యాధుల మీద ఎంత బాగా పనిచేస్తుందంటే ఎటువంటి దురదలు వచ్చినా సరే మీరు ఒంటికి రాసుకున్నారనుకోండి ఆ చర్మం యొక్క పొరల్లోకి వెళ్ళి లోపల నుంచి వచ్చిన దొరదను కూడా తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా సొరియాసిస్కి తయారు చేసే ఆయిల్స్ ఉంటాయి కదండి అమృతాది గ్రతం అని కాశీసాది గృతం అని కాశీసాది తైలం అని సోమరాజి తైలం అని అలాంటివి వాటిల్లో కూడా దీన్ని వాడతారండి సోమరాజీ తైలం అంటే భావంశాల నుంచి తీసే నూనె ఈ భావంశాలు దీని విత్తనాలు ఈ రెండు కలుపుకుని తెప్పతీక పేస్టు తెప్పతీగ రసం రెండు వేసి కనుక మీరు ఆయిల్ తీసుకుంటే ఎటువంటి చర్మ వ్యాధులైనా తగ్గడానికి చక్కని పరిష్కారం అండి మరొకసారి చెప్తున్నాను వినండి మన బావంచాలు ఉంటాయి కదండి బావంచాల నుంచి కూడా ఆయిల్ తీస్తారు బావంచాల విత్తనాలు ఈ తగరిస విత్తనాలు అర్థమైందండి ఈ రెండు నుంచి కలిపి ఆయిల్ తీసుకోవచ్చు కలిపి ఒకేసారి ఆడుకుంటే ఆయిల్ వస్తుంది ఇందులోంచి ఈ ఆయిల్లోని తిప్పతేగ యొక్క వేరు పేస్ట్ కానీ తిప్పతేగ యొక్క పేస్ట్ కానీ వేసి ఆ తెప్పతేగిన మిక్సీలో కొట్టి పిండిన రసం కూడా అంటే ఆకులతో సహా మెత్తగా కొట్టేసి గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది కదండి ఆ రసం ఈ ఆయిల్ ఎంత ఉందో అంత రసం వేయాలి ఆయిల్లో నాలుగో వంతు పేస్ట్ వేయాలి తిప్పతీగ పేస్ట్ అదే మన అంటే అమృతవల్లి అంటారు అంటే కరోనా వచ్చినాక తెలియని వాళ్ళు సాధారణంగా లేరు అందరికీ బాగా తెలిసింది దాని గురించి అది వేసి నూనె మిగిలి ఆ చెమ్మ పోయేలాగా జాగ్రత్తగా వండుకుని వడపోసి రాసుకుంటే అన్ని దురదల మీద కుష్టు వ్యాధుల మీద కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందండి అండి అర్థమైంది కదండి అదేవిధంగా ఇందాక ఏం చెప్పాను దీని గురించి ఇంకోటి దీని వేరును కనుక ఈ పచ్చివేరు ఉన్నప్పుడు నూరుకుంటారు పచ్చివేరు అయిపోయింది సీజన్ అయిపోయింది వేరు దొరకట్లేదు అప్పుడు ఏం చేయాలి ఇది సీజన్లోనే ఈ వేళ్ళు తీసి కట్ చేసుకుని ఉంచుకుని నిమ్మరసం దేని మీద వేసి గంధం తీయండి ఆ వేరు అరగదీయండి గంధం కింద వస్తుంది దాన్ని రాయండి రాస్తే తామర శుభ్రంగా తగ్గిపోతుంది చర్మ వ్యాధుల్ని తగ్గించడంలో చాలా బాగా ఇది పనిచేస్తుందండి మన భావంశాలు ఎంత బాగా పనిచేస్తాయో అంత చక్కగా ఇది కూడా పనిచేస్తుంది ఇంకా అనేక రకాలు కలిపి తయారు చేసే ఆయిల్స్ చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు నేను చెప్పాను కదా అదే ఆయిల్లో మీరు చిత్రమూలం కూడా వేసుకోవచ్చు కానీ చిత్రమూలం వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా పుండు పట్టడానికి కూడా అవకాశం ఉంది మండుతుంది కొంచెం పుండు పడినా పడకపోయినా కానీ చర్మం యొక్క లోపలికి అనేక పొరల్లోకి వెళ్ళి మీకు పైన రాయడం వల్ల కూడా అద్భుతమైన రిలీఫ్ కనపడుతుందండి దీని యొక్క ఉపయోగాలు మీకు ఇప్పుడు అర్థమైనాయి కదా ఆవుకునేమో కొంచెం నూరి ఆముదం కలిపి వేడి చేసి కాపడం పెట్టుకుంటే ఈ గౌట్ అంటాం కదా మనం అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వచ్చే నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి కేళ్ల నొప్పులు రొమ్మటైడ్ ఆథరైటిస్ వల్ల వచ్చే నొప్పులు అన్ని నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయండి దీని వేరుతోటి తామరం తగ్గించుకోవచ్చు చెప్పాను కదండి దీని ఆకుని పూరం కూర కూడా వండుకునేవారు పప్పులో వేసుకునేవారు కూర వండుకునేవారు ఈ లక్షణాలు ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పిన మెడికల్ వాల్యూస్ ఎన్నో ఉన్నాయో ఆయుర్వేదంలో ఉపయోగపడే వైద్యం చిట్కాలు ఏ అయితే చెప్పానో అన్ని ఉపయోగాలు ఆకులు తినటం వల్ల కలుగుతుందండి అర్థమైంది కదండి చేత ఈ తగిరిస తంటపు చెట్టు ఇప్పుడు సీజన్ అన్ని చోట్ల దొరుకుతుంది ఇంకొక మూడు నెలల పోతే మళ్ళీ కనపడదండి ఇప్పుడే ఆయుర్వేదం నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ మొక్కలను తీసుకుని వేరు ముక్కల్ని ఆదివారం నాడు కలెక్ట్ చేసుకోండి చక్కగా ఎండబెట్టుకోండి ఒక సీసాలో పోయి పెట్టుకోండి మొక్కలు కొట్టి ఒక రెండు అంగుళాలు అలాగా లావంటి కలెక్ట్ చేస్తే గంధం బాగా వస్తుంది ఆ డబ్బా మీద తగిరిస వేర్లు అని రాసుకోండి మళ్ళీ ఏయో వేర్లు అని తర్వాత బయటపడేస్తారు మీరు నేను ఆయుర్వేదం నేర్చుకునే కొత్తలో ఎన్నో తప్పులు చేశాను ఇలాగ ఆ తప్పులు మీరు చేయకూడదని నేను మీ అందరికీ సలహా చెప్తున్నానండి Namaskaram.